ప్రభు నామమునకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని సంఘమా, మరొక పరిశుద్ధ దినం దేవుని సన్నిధానంలో సంఘముగా కూడుకొని ఆయనను సన్నతించుటకు, ఆరాధించుటకు, ఆయన తలంపులను నేర్చుకుంటకు చక్కని అవకాశం మనం పొందుకొని ఉన్నాం. సంఘముగా మనమందరము ప్రభు యొక్క పాదాల చెంత కనబడుట మన భాగ్యం, మన ఆధిక్యత. కాబట్టి దేవుడిచ్చిన ఈ అవకాశమును సద్వినియోగం చేసుకుంటూ ప్రభువును సన్నతించుదాం, స్తుతించుదాం, ఆరాధన చేద్దాం, ఆయన పరిశుద్ధ నామమును ఘనపరచుదాం. విశేషంగా మన ఎడల ఆయనకున్న తలంపులన్నిటిని తెలుసుకొని ఈ లోకయాత్రలో జాగ్రత్త పడదాం. రండి, మనమందరం ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. హల్లెలూయా. అందరు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. మహాగణుడు, పరిశుద్ధుడు, మహోన్నతుడు, అత్యున్నతుడు, సజీవుడు, సర్వశక్తిమంతుడు, నిత్యుడు, సమాధానమునకు అధిపతి, కర్త, కృపా సమృద్ధి, క్షమా కలిగిన దేవ, ఈ పరిశుద్ధ దినమందు మరొకసారి నీ ప్రియ పిల్లలముగా నీ పాదాల చెంత కనబడుటకు నాకు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణం, మంచి అవకాశమును బట్టి నిన్ను కీర్తిస్తూ ఉంటున్నాం. మా దేవా, మేము కేవలం నీ ఎదుట కనబడటమే మాత్రమే కాకుండా మా హృదయాలను నా తండ్రి నీకు అర్పించి హృదయపూర్వకమైన ఆరాధన నీకు అర్పించేటువంటి భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. మంచిదేవా, ఈ దినమును సమయమును చూడగలుగుటకు యోగ్యతలు కానీ అర్హతలు కానీ నాలో మాలో ఏమీ లేవు. అయినా నీ ఉచితమైన కృప, నీ ఏర్పాటు, నైనా నీ యొక్క సంకల్పం మమ్మల్ని బ్రతికిస్తుంది, ఆరాధికులుగా మారుస్తుంది. నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. అయితే మా ప్రభా, మేము ఆరాధన చేయనప్పుడు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలని నీ కుమారుడు మా రక్షకుడు మాకు ఆజ్ఞాపించాడు. అయినా మాకు ఆత్మ సహాయం లేకుండా నిన్ను ఆరాధన చేయటం వల్ల కాదు. ఈ ఉదయకాల సమయమున సంఘముగా మీ పాదాల చెంత మొరపెట్టుచున్నాం. పరిశుద్ధాత్ముని సహాయం, సన్నిధి మాకు తోడుగా ఇమ్మని బ్రతిమాలుతుంటున్నాం. మా నాయన, మేము ఆత్మలో పురికొల్పబడిన వారమై, ప్రేరేపింపబడిన వారమై, రేపబడిన వారమై, ఉత్తేజముతో నా ప్రభు ఉజ్జీవంతో నీ నామమును మహిమపరచగలుగుటకు సహాయం చేయండి. మా ఎడల నీకున్న తలంపులన్నీ నువ్వు నెరవేర్చుకొని చుండగా నా ప్రభు, మేము కృతజ్ఞతాపూర్వకముగా నిన్ను ఘనపరిచే కృప మాకు దయచేయమని అడుగుతుంటున్నాం. మంచిదేవా, ఇప్పటి వరకు మా ఆకలి తీర్చారు, మా ఆయుష్కాలమును పొడిగించారు, మాకు ఆరోగ్యములను ఇచ్చారు. నైనా మా ఆపదలన్నిటిలో మాకు సహాయం చేశారు. మా ప్రభు, మీరు తప్ప మాకెవరున్నారు? మా నైనా, మీరు తప్ప మాకు సహాయం చేసిన వారెవరు? కనుక నా తండ్రి, నిన్ను గణపరచడానికి, నిన్ను హెచ్చించడానికి మేము ఇష్టపడుతుంటున్నాం. మా ప్రభు, సంఘముగా మేము నైనా కుటుంబాలుగా బలపడుతున్నాం. నా ప్రభు, ఆధ్యాత్మికంగా నీలో అంటుకట్టబడి జీవించడానికి కృపను పొందుకొనుచున్నాం. ఎప్పటికప్పుడు మాలోని పనికి మాలిన ఆ తీగలను తొలగిస్తూ నా ప్రభు, క్రీస్తునందు ఫలించుటకు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయినా మరొకసారి సంఘం ఎడల, కుటుంబాల ఎడల, మా వ్యక్తిగత జీవితాల ఎడల మీకున్న తలంపు కొరకై మేము సిద్ధపడుతున్నాం. మేము విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థతతో, నీ చిత్తముతో మేము ఏకీభవించిన అయినా మా యొక్క ఆలోచనలను పక్కన పెట్టి నీ ఆలోచనలనే శిరసా వహించి మా ఆత్మీయ యాత్రలో మేము మమ్మల్ని మేము చక్కదిద్దుకున్నట్టుకు ఈ దినమును సమయమును ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం. మా ప్రభు, అలా జరుగుచుండగా మాలో బలహీనతలు తొలగిపోవాలి. నా తండ్రి, మానసిక నాయన, ఆధ్యాత్మిక నా తండ్రి, ఇదిగో భౌతికపరమైన ప్రతి అనారోగ్యం తొలగిపోవాలని ప్రతిమాలుతూ ఉంటున్నాం. మేము ఆరోగ్యవంతులముగా మారాలి, నీకిష్టులుగా మారాలి, నీ నామమును గణపరచాలి. ఆ రీతిగా మమ్మల్ని సన్నద్ధపరచమని ప్రార్థిస్తూ మాతో పాటు ప్రపంచవ్యాప్తముగా ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నీ నామమును కూడి ప్రార్థిస్తున్నారో వారందరితో మీ సన్నిధానము నుంచి మీరు మహిమ పొందమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే ఆపాదిస్తూ యేసయ్య నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి, ఆమెన్. రండి, సంఘముగా మనమందరము ప్రభును కీర్తించుదాం. ముందుగా కొయర్ వారు ముందుకు వచ్చినట్లయితే 168వ పాట, యేసు నీ నామామృతం మాకెంతో రుచయ్యా అంటూ కీర్తన పాడుదాం. యేసు నీ
ఐదవ పాట నీ జీవనదిని మా హృదయములో ప్రవహింపచేయి నాయనా. జీవనదిని నా హృదయములో
ఐదవ పాట సుగుణాల సంపన్నుడ స్తుతి గానాల వారసుడ. దేవదేవుని సుగుణాలను సన్నతిస్తూ హృదయపూర్వకంగా ఈ కీర్తన ఆలపించుదాం. సుగుణాల సంపన్నుడా
స్తుతి ఆరాధన చేద్దాం. మనమందరం కూడా లేచి నిలబడినట్లయితే దేవాతి దేవునికి స్తుతులను చెల్లించి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆయన మాత్రమే ఆరాధనకు యోగ్యుడు, పూజ్యుడు, అర్హుడు. గనక గొప్ప దేవుణ్ణి, దేవా నీవు గొప్పవాడవు అనువారు ధన్యులు. ఎందుకంటే ఆయన మహిమ కొరకు చేయబడిన వారై ఆయనకు మహిమను ఆపాదించకపోతే వారి జీవితాలు ఏ విధముగా ఫలిస్తాయి? దేవుని మహిమ కొరకు చేయబడిన వారు దేవుని మహిమపరచకుండా ఉంటే ఎంత అహంకారులుగా కనబడతారు, ఎంత గర్విష్ఠులుగా కనబడతారు. కాబట్టి గర్వమును విడిచి, అహంకారమును, సోమరితనమును విడిచి యథార్థమైన మనసు కలిగి, దేవా నేను నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్నే ప్రార్థిస్తాను, నిన్నే గణపరుస్తాను, నీకు వందనాలంటూ 186వ పాట ద్వారా దేవుని స్తుతించుదాం. ప్రతి నేత్రము మూయబడాలి, ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని దేవదేవునికి స్తుతులు, స్తోత్రములు చెల్లించండి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్.
చేసిన నీకే స్తుతులు చెల్లించిన నీకే ఆరాధన సమర్పించిన నీకే. నీవు తప్ప మా జీవితాల్లో ఎవ్వరు గొప్పవారు కారణైనా. నీ నామమును కనపరచుట నా భాగ్యం, మా భాగ్యం. మా స్తుతుల సింహాసనంపై మీరు ఆసీనులై నీ పరలోకపు తలంపులను నాకు మాకు బోధపరచమని, మాలో నాలో అద్భుతాలు చేయమని నీ వాక్యముకు మమ్మల్ని మేము అప్పగించుకోవచ్చు. క్రీస్తు పేరిట ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. దయచేసి కూర్చునేవారు వెనక నుండి ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నా. ముందు చాలా చైర్స్ ఉన్నాయి, దయచేసి ముందుకు రండి. దేవుని మాటలు విందాం. హల్లెలూయా. నేటి ధ్యానాంశం, నిజమైన సంఘ సభ్యులు ఎవరు? హూ ఆర్ ద ట్రూ చర్చ్ మెంబర్స్? సంఘ సభ్యులు ఎవరు? కొన్నేళ్ల క్రితం అమెరికా దేశంలో 1000 సంఘాలలో సర్వే నిర్వహించారట విన్నార్న్ అనేటువంటి సంస్థ వారు. చర్చ్ ఎందుకుందో చెప్పండి అని. అందులో 89 శాతం మంది మా కుటుంబాల కొరకు ప్రార్థన చేయటానికి, మమ్మల్ని బలపరచడానికి, మాకు సహాయం చేయటానికి అనే మాట చెప్పారంట. అదే 1000 సంఘాలలో ఉన్న కాపర్లను 89% మంది కాపర్లు సంఘము పరలోకం కొరకు లోకాన్ని సిద్ధపరిచేందుకు అని జవాబు చెప్పారంట. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘం యొక్క ఉద్దేశం చాలామందికి తెలియటం లేదు. నేడు అనేక సంఘాలలో, లోకంలో సంఘర్షణలు ఉన్నాయి, ఒక పోరాటాలు ఉన్నాయి. చర్చెస్లో గందరగోళం ఉంది, స్తబ్దత ఉంది. చర్చెస్లో ఒక దిశ లోపించింది, చర్చెస్లో ఐక్యత లోపించింది, చర్చెస్లో ప్రేమ లోపించింది, సమాధానం లోపించింది. సంఘాలలో మంచితనం కొరవవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎందుకు ఉన్నాము సంఘముగా అనేటువంటిది గనక సంఘానికి బోధించకపోతే సంఘానికి సరైనటువంటి పునాది ఉండదు, సంఘానికి సరైనటువంటి ప్రేరణ ఉండదు, సంఘానికి సరైనటువంటి ఐక్యత ఉండదు,
సరైనటువంటి గురి లక్ష్యం కూడా ఉండదు. కాబట్టి ఈరోజు సంఘం ఎందుకుంది, అసలు ఎవరు సంఘ సభ్యులు అనే విషయాన్ని మీ ముందు పెట్టడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. ఇట్ మే హర్ట్ సమ్ పీపుల్, కొంతమందిని గాయపరచవచ్చు కూడా. ఏమండి ఇలాంటి ఆలోచనలు? దేవుని బిడ్డలారా, వాక్యములోనికి వెళితే వాక్యములోని సంగతులు మనల్ని సరిచేస్తాయి. నువ్వు బయట బయటే చూస్తే లోపలి సంగతులు నీకు అర్థం కావు. సంఘము క్రీస్తు శరీరం, సంఘము క్రీస్తు యొక్క త్యాగ ఫలం, సంఘము ఆయన కట్టుకున్నాడు. ఆయన కట్టుకున్న సంఘము ఆయన ఆలోచన ప్రకారంగానే ఉంటుంది. మనం ఎన్ని అనుకున్నా దానికి మనం తృప్తి పడటానికే తప్ప, ఆయన అనుకున్నట్టుగా మనం లేకపోతే మనం ఎన్నిసార్లు నేను సంఘ సభ్యుని అనుకున్నా మనం కాలేము. కాబట్టి వాక్యములోనికి వెళ్ళిన తర్వాత ఇది వాక్యానుసారముగా ఉందా లేదా అని పరిశీలన చేసుకొని ఎక్కడైనా నీవు నేను తప్పిపోతే అక్కడ మనల్ని సరిచేసుకోవటానికి మనం ఇష్టపడాలి తప్ప, మళ్ళీ వాక్యమును కామెంట్ చేయటానికి మీరెవరు సాహసం చేయవద్దని మనవి చేస్తుంటున్నాను. ఒకవేళ కాపరి ఏదైనా తప్పు బోధిస్తే దేవుని ముందు కాపరి లెక్క చెప్పుకుంటాడు. మీరు తొందరపడి ఆయన జోలికి వెళ్ళకండి అని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. అది మీకు కుటుంబాలకు ఆశీర్వాదకరముగా ఉండదు. కాబట్టి ఈరోజు సంఘము అంటే ఏంటి, ముందుగా సంఘం అంటే ఏంటి తెలుసుకొని ఎవరు ఆ సంఘములో సభ్యులు అన్న దానిని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సంఘము అనే పదము ఎక్లీషియా అనేటువంటి గ్రీకు పదము నుండి తీయబడింది. గ్రీకు పదం సంఘము అనే పదమునకు ఎక్లీషియా అనే గ్రీకు పదము మూల పదముగా ఉంటుంది. దాని సాధారణ అర్థం ఏంటి అని అంటే, సాధారణ అర్థం ఏంటంటే అధికారిక ఆదేశాలతో తమ నివాసాల నుండి బయటకు పిలిచి సమావేశపరచబడిన వారు. మళ్ళీ చెప్తున్నాను, అధికారిక ఆదేశాలతో తమ నివాసాల నుండి బయటికి పిలిచి సమావేశపరచబడిన వారు అని అర్థం. అంటే ఒక అధికారి ఆర్డర్ చేసి నువ్వు బయటికి రా అని బయటికి పిలిపించి వారందరినీ ఒకచోట కూర్చోబెట్టి ఆ కూర్చోబెట్టినటువంటి ఆ సమూహమును సంఘము అని పిలవడం అన్నమాట. అర్థమైందండి? కాబట్టి అధికారిక ఆదేశాలతో బయటికి పిలువబడినటువంటి వారు. మీకు అర్థం కావటానికి ఈ పదము ఒక అధికార సమూహమునకు ఉపయోగపడింది. దయచేసి అపొస్తలుల కార్యములు 19:41 అపొస్తలుల కార్యములు 19:41 19:41 అతడు ఇలాగు చెప్పి సభను ముగించెను. ఒక అధికారి ఒక సభను సమావేశపరిచి పౌలు అతని యొక్క పరిచర్యను గూర్చి ఎంక్వైరీ చేసి ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదామని ఆ యొక్క సభను ముగించేశాడు. ఆ అధికారి సభను ముగించెను అనేటువంటి ఆ పదం అక్కడ ఉపయోగింపబడినప్పుడు ఎక్లీషియాగా మరి ఒరిజినల్ ప్రతుల్లో ఉంది. ఎక్లీషియా అంటే సభ, సమూహము. అధికారి సమావేశపరిచి ఆ అధికారి సమూహాన్ని పంపించేస్తూ ఉంటున్నాడు దేవుని బిడ్డలారా. కాబట్టి ఆ పదమే సంఘానికి కూడా, అనగా క్రీస్తు శరీరముగా పిలువబడుతున్నటువంటి సంఘమునకు కూడా ఉపయోగింపబడింది. దయచేసి గలతీయులకు రాసిన పత్రిక, మరి ఇప్పుడు సంఘాన్ని పిలుస్తున్నటువంటి వారు, ఆ సమావేశపరుస్తున్నటువంటి వారు, ఆ అధికారులు ఎవరు? హూ ఈజ్ ది అథారిటీ హూ ఈజ్ ఫార్మింగ్ ఆర్ గ్యాదరింగ్ దిస్ చర్చ్? ఈ సంఘమును సమావేశపరుస్తున్న పిలుస్తున్నటువంటి అధికారి ఎవరు? దయచేసి చూడండి 6వ వచనం,
క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాని మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. yes క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని క్రీస్తు కృపను బట్టి ఎవరు మనల్ని పిలిచారు? దేవుడు మనల్ని పిలిచాడు. ఇట్ ఈస్ గాడ్. మన అథారిటీ ఎవరు? మన అధికారి ఎవరు? దేవుడు. దేవుడు మనల్ని పిలిచాడు అనగా తన అధికారముతో యేసుక్రీస్తు సువార్త ద్వారా మన గృహములలో నుండి బయటికి పిలిచాడు, మన పాపిష్టి స్థితిలో నుండి బయటికి పిలిచాడు, మన యొక్క అయోగ్య స్థితిలో నుండి బయటికి పిలిచాడు, మన అక్రమ జీవితాల నుండి బయటికి పిలిచాడు. హీ కాల్డ్ అస్. అందుకే సంఘమునకు మరొక పేరేంటంటే పిలువబడిన వారు. ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. సువార్త ద్వారా దేవుడు మనలను పిలిచాడు. పాత నిబంధన గ్రంథంలో కూడా అబ్రహాము సంతానము, ఆయన కొడుకు ఇస్సాకు సంతానము, ఆయన కొడుకు యాకోబు సంతానమైన ఇస్రాయేలీయులను సంఘము అని పిలవటం జరిగేది. ఇస్రాయేలు సంఘముగా పిలువబడింది పాత నిబంధనలో. అయితే ఆ పాత నిబంధన సంఘం వారసత్వము ద్వారా వస్తుంది. ఎలా వస్తుందండి? ఎవరైతే యాకోబు పిల్లలో వాళ్ళందరూ ఆ సంఘములో సభ్యులుగా ఉంటారు. కానీ క్రొత్త నిబంధనలో వారసత్వపు సంఘ సభ్యత్వము లేదు. దెర్ ఇస్ నో హెరిడిటీ చర్చ్ మెంబర్షిప్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. క్రొత్త నిబంధనలో వారసత్వం ద్వారా వచ్చే సంఘ సభ్యత్వం లేదు. దేవుని బిడ్డలారా, ఎలా ఉంటుంది కొత్త నిబంధనలో విశ్వాస సమూహము అని అంటే, ఎవరైతే దేవుని అధికారమునకు లోబడి పాపమును విడిచి ఆయన పిలుపుకు లోబడి క్రీస్తు రక్తములో కడగబడి ఆయన అనుచరులుగా ఉండటానికి తమను తాము సమర్పించుకుంటారో, విశ్వసించిన విశ్వాసుల సమూహం మాత్రమే సంఘముగా పిలువబడుతుంది. పాత నిబంధనలో చెప్పాలి. ఈరోజు కొంచెం బైబిల్ స్టడీ లాగా వెళ్దాం, నో ప్రాబ్లం. ఎందుకంటే కొన్ని అవగాహన కల్పించాలి కాబట్టి. క్రొత్త నిబంధనలో ఇలా విశ్వాసము ద్వారా, పాత నిబంధనలో వారసత్వము ద్వారా. కానీ క్రొత్త నిబంధనలో వారసత్వం ద్వారా మెంబర్షిప్ లేదు. ఎవరైతే క్రీస్తు యేసునందు దేవుని చేత పిలువబడతారో వారే, వారు పాపము నుండి బయటికి వచ్చిన వారై ఉంటారు, పాపములను విడిచిపెట్టిన వారై ఉంటారు, లోకము నుండి వేరైనటువంటి వారు ఉంటారు. కాబట్టి వారు ఈ సంఘ సభ్యులుగా పిలువబడతారు దేవుని బిడ్డలారు. ఇలా వారిని బయటికి పిలిచి సమూహముగా ఏర్పరచడానికి ఎవరెవరు పనిచేస్తున్నారు? పేతురు మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధ మొదటి వచనం నుండి రెండవ వచనం, దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి. ఇందులో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. రెండవది ఎవరుంటున్నారు? ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము, రెండవది మూడవదిగా యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పిదోకయ, ఆసియా, బితునియ అను దేశములయందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పునది వ్రాయునది. ఇందులో ఎవరెవరున్నారు? తండ్రి అయిన దేవుడున్నాడు, పరిశుద్ధాత్ముడున్నాడు, కుమారుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. తండ్రియు, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు సంఘమును ఏర్పరచుటకు పనిచేస్తున్నారు. ముగ్గురు సంఘమును పిలిచే పనిలో ఉన్నారు, ముగ్గురు సంఘమును కట్టే పనిలో ఉన్నారు. ఒకసారి గట్టిగా వారిని దేవుని మనం ఘనపరచుదాం. దయచేసి త్రిత్వమైన దేవునికి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. హల్లెలూయా. అయితే ఇక్కడ మీరు గమనించాలి, దేవుని బిడ్డలారా ఎందుకు పిలువబడినారు అని అంటే, మొదటి పత్రిక ఈ రెండవ వచనంలో మొదటి అధ్యాయము పరిశుద్ధత పొందిన వారై ఉండునట్లు పిలుస్తుంటున్నారు. పరిశుద్ధత పొందినవారు, దాన్నే ఏమంటారంటే శాంక్టిఫికేషన్ అంటారు. శాంక్టిఫైయింగ్,
పరిశుద్ధపరచడానికి దేవుని బిడ్డలారా లోకములో చాలా సభలు ఉన్నాయి చాలా సంఘాలు ఉన్నాయి చాలా సమూహాలు ఉన్నాయి చూస్తున్నారండి అందరు నా వైపు చూస్తున్నారా హల్లెలూయా దయచేసి చాలా ప్రాముఖ్యమైన ఆలోచనలు మీరు నేర్చుకోవాలి లోకములో అనేక సంఘాలు సమూహాలు సభలు ఉన్నాయి కానీ ఎక్కడ కూడా మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి నేను పిలుస్తున్నాను అనే పిలుపు లేదు ఓన్లీ ద గాస్పల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఛాలెంజింగ్ ద వరల్డ్ టు మేక్ పీపుల్ హోలీ ప్రపంచాన్ని యేసు క్రీస్తు యొక్క సువార్త మాత్రమే పరిశుద్ధపరచబడటానికి సవాలు చేస్తుంది దెర్ ఇస్ నో గ్యాదరింగ్ ఇన్ ద వరల్డ్ టు బికమ్ హోలీ పరిశుద్ధులవ్వటానికి క్రీస్తు వెలపల ఏ సమూహము లేదు దేవుని బిడ్డలారా కాబట్టి ఆయన తన్ను తాను ప్రత్యేకంగా మనల్ని పిలుచుకుంటున్నాడు ఎందుకంటే మీరు పరిశుద్ధంగా ఉండాలి అని యేసయ్య ఎందుకు మరణించాడు మనం పరిశుద్ధంగా ఉండాలని పరిశుద్ధాత్మను మనకు వాక్యమును ఎందుకు వినిపిస్తున్నాడు పరిశుద్ధంగా ఉండాలని తండ్రి ఎందుకు ముందుగా ప్రణాళిక వేశాడు పరిశుద్ధంగా ఉండాలని టు మేక్ అస్ హోలీ మనందరిని పరిశుద్ధపరచడానికి దేవుని సంఘమా కాబట్టి ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి సంఘం అంటే ఎవరు లోకములో నుండి దేవుని అధికారం చేత పరిశుద్ధులుగా ఉండుటకు గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి హల్లెలూయా ఈ విధంగా పరిశుద్ధంగా ఉండటం అంటే వేరు చేయబడటం దేవుని బిడ్డలారా వేరు చేయబడటం పరిశుద్ధత అనే మాటకు ఇంకొక అర్థం ఏంటంటే వేరు చేయబడిన వారు లేకపోతే వేరుగా ఉన్నటువంటి వారు ప్రత్యేకింపబడిన వారని కూడా అనొచ్చు దేవుడు ప్రారంభం నుండి కూడా తన యొక్క తలంపులను చాలా స్పష్టంగా చెప్తుంటున్నాడు మిమ్మల్ని నేను ఏర్పరచుకుంటిని వేరు చేసి తిని ఇస్రాయేలీలతో మాట్లాడుతూ అదే అన్నాడు మోషే ద్వారా అనేక మాటలను తెలియచేస్తూ అదే మాటలు పలికాడు ఐ వాంట్ టు సీ యూ సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ లోకములో నుండి మీరు ప్రత్యేకింపబడిన వారు కావాలి నేను అలా మిమ్మల్ని చూడాలి అని అనుకున్నాడు దేవుడు కాబట్టి ప్రత్యేకింపబడినటువంటి వారిగా ఉండడం కొరకు కొన్ని రెఫరెన్స్లు నేను మీకు ఇస్తాను నిర్గమకాండం 29:44 సంఖ్యాకాండం రాసుకోండి చాలు సంఖ్యాకాండం 7:1 ఇక్కడ గుడారమును నేను ప్రత్యేక పరిచితిని పరిశుద్ధ పరిచితిని అంటాడు గుడారము అందులో ఉన్నవన్నీ ప్రత్యక్ష గుడారమును అందులో ఉన్న వాటన్నిటినీ నేను ప్రత్యేకపరుచుకుంటున్నాను అవి నా కొరకు ప్రతిష్ఠితము అని అంటాడు ఆ ప్రత్యేక ఆ గుడారమును ఆ ప్రత్యక్ష గుడారమును అందులో ఉన్న వస్తువులను కాయుటకు ఒక వ్యక్తిని దేవుడు ప్రత్యేకంగా దావీదు ద్వారా ప్రతిష్ఠ చేశాడు సమూయేలు 7:1 7:1 ఎలియాజరు అనేటువంటి వ్యక్తి మందసం కోసం పవిత్రపరచబడ్డాడు అంటే వేరు చేయబడ్డాడు మందసము గుడారములో ఉంటుంది గుడారము ప్రత్యేకపరచబడింది కాబట్టి మందిరముగా ఉంటున్నటువంటి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము ఆ తర్వాత అందులో ఉన్న వస్తువులు దాన్ని కాయు వారందరూ కూడా ప్రత్యేకింపబడినటువంటి వారు వేరు చేయబడినటువంటి వారు ఆ పని కొరకే మరి విశేషంగా తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నటువంటి వారు క్రొత్త నిబంధనలో దేవుని యొక్క చిత్తమును బట్టి ఎవరైతే సంఘముగా పిలువబడతారో వారిని యేసుక్రీస్తు ఏం చేశాడో ఒకసారి చూద్దాం దయచేసి యోహాను సువార్త 17:17 యోహాను సువార్త 17:17 17:18 యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము నీ వాక్యమే సత్యము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నీవు నన్ను లోకములోనికి పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని నేను వారిని లోకంలోనికి పంపిస్తున్నాను తండ్రి సత్యములో వారిని ప్రతిష్ఠించుము ప్రతిష్ఠింపబడిన వారుగా వారు లోకములోనికి వెళ్తారు యేసుక్రీస్తు ప్రభు కూడా నిన్ను నన్ను లోకము నుండి రక్షించడానికి ఏం చేశాడట 19:9 వారు సత్యమందు ప్రతిష్ఠింపబడినట్లు నన్ను వారి కొరకు ప్రతిష్ఠ చేసుకున్నాను అంటాడు యేసయ్య యేసుక్రీస్తు ప్రభు పాపము చేసిన వాడు గనక ప్రతిష్ఠింపబడలేదు
కానీ నీకు నాకు సమస్తము మాదిరిగా చూపించాలి గనక ఆయన తన్ను తాను ప్రతిష్ఠ చేసుకొని నిన్ను నన్ను సంఘముగా ప్రతిష్ఠ చేయటానికి ఈ లోకానికి వచ్చాడు. సంఘములో ఉన్న వారందరూ ప్రతిష్ఠింపబడిన వారు. ఆమెన్ చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి ఒకసారి. అందుకే పౌలు గారు, పేతురు గారు ఉత్తరాలు రాస్తూ ఏమంటారంటే, ఆ సంఘములో ఉన్న పరిశుద్ధులకు అని రాస్తారు. పరిశుద్ధులు అంటే ఎవరు? ఏర్పరచబడిన వారు, వేరు చేయబడిన వారు, ప్రతిష్ఠింపబడిన వారు, ఒక పని కొరకు నియమింపబడిన వారు. దేవుని బిడ్డలారా, ఎంతమందికి నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయో లేదో నాకు తెలియదు. ముందుగా ఎవరు దేవుని యొక్క సంఘ సభ్యులు అవుతారు అని అంటే, ఏర్పాటు పిలువబడినటువంటి వారు, పిలుపునకు లోబడినటువంటి వారు, విధేయత చూపించి బయటకు వచ్చినటువంటి వారు. వచ్చినటువంటి వారు ఏం చేస్తారంటే, ప్రత్యేకమైన పని కొరకు వారు ప్రత్యేకింపబడతారు, నియమింపబడతారు. దే ఆర్ అపాయింటెడ్, ఆర్ అనాయింటెడ్, దే ఆర్ సపరేటెడ్, వేరు చేయబడినటువంటి వారు. వీరు లోకములో పనిచేయటానికి ఆ విధమైనటువంటి భాగ్యమును పొందుకున్నారు. వీరి కొరకు ప్రత్యేకమైన తలంపు ఉంది దేవునికి. వీరి పట్ల దేవునికి అనేక ప్రణాళికలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారమును దేవుడు ప్రతిష్ఠించిన తర్వాత, అందులో వస్తువులను ప్రతిష్ఠించిన తర్వాత, అవి పరిశుద్ధమైన వస్తువులుగా పిలువబడతాయి. ఆమెన్. అది పరిశుద్ధ స్థలముగా పిలువబడుతుంది. పరిశుద్ధ స్థలమైనటువంటి, పరిశుద్ధ వస్తువులైనటువంటి వాటిని కొంతమంది ఏం చేశారంటే, నెబుకద్నెజర్ ప్రత్యేకంగా ఆ దేవాలయంలో ఉన్న వస్తువులన్నిటినీ కొల్లగొట్టుకొని పోతాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలోని పాత్రలను, బంగారు వెండి పాత్రలను నెబుకద్నెజర్ గారు వచ్చి బబులోను తీసుకొని వెళ్తాడు. కొంతకాలానికి నెబుకద్నెజర్ తర్వాత బెల్షాజర్ అనేటువంటి వ్యక్తి రాజవుతాడు. బెల్షాజర్ ఏం చేస్తాడంటే, ఒక పండుగ చేసుకుంటాడు. ఆ పండుగ దినాన మంచిగా తినాలి, త్రాగాలి అని అనుకుంటాడు. తిని త్రాగడం కోసం ఆయన ఏం చేస్తాడంటే, ఆ నెబుకద్నెజర్ తీసుకుని వచ్చిన బంగారు పాత్రలు తీసుకొని రండి అంటాడు. ఆ బంగారు పాత్రలను తెచ్చి ఆయన ముందు పెట్టినప్పుడు బెల్షాజరు ఆ పాత్రల్లో ద్రాక్ష రసం పోసుకొని తాగుతూ ఉంటాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము మూడవచనం. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములో నుండి తీసుకున్న సువర్ణ ఉపకారములను తెచ్చి ఎంచగా, రాజును, అతని అధిపతులను, అతని రాణులను, అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. ప్రతిష్ఠితమైన వస్తువులను అపవిత్రం చేస్తూ ఈ వ్యక్తి ఎంత ఘోరమైన పనికి ఒడికట్టాడు, ఎంత ఘోరమైన పనికి ఒడికట్టాడు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం. దేవుని బిడ్డలారా, వారు బంగారు, వెండి, ఇత్తడు, ఇనిమి, కర్ర, రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షరసము త్రాగుచుండగా, ఆ గడియలోనే మానవ హస్తపు వేళ్లు కనబడి దీపము దగ్గర రాజు యొక్క నగరు గోడ పూత మీద ఏదో ఒక వ్రాత వ్రాయిచున్నట్లు కనబడెను. ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను, అతని మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్ళు సడలి అతని మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొనుచుండెను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. కర్మేలు సంగమ, గట్టిగా కొట్టుమనం దేవునికి మహిమ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అపవిత్రమైన పని చేయుచున్నటువంటి రాజుకు దేవుడు మరణ శాసనం రాస్తున్నాడు గోడ మీద. దీపము దగ్గర అంటే గోడకి ఏముండేది? దీపం ఉండేది. ఇప్పుడేమున్నాయి? ఫ్లడ్ లైట్స్ ఉన్నాయి కదా. గోడకు ఉండాల్సిన అవసరం లేదు, ఎక్కడో పెడతాడు. బిల్డింగ్ మాత్రం అంత సుందరంగా కనబడుతుంది. ఆ రోజుల్లో రాజభవనాలకు గోడల మీద దీపములు పెట్టేవారు, కాగడలు పెట్టేవారు. ఆ కాగడ దగ్గర ఒక రాత కనబడుతుందట. ప్రతిష్ఠితమైన వస్తువులను ముట్టుకుంటేనే దేవునికి ఇంత కోపం వచ్చింది.
ఇంకా యేసయ్య రాలేదు, పాపల కొరకు ప్రాణం పెట్టలేదు, రక్తం కార్చలేదు. ఆయన పవిత్రపరచుకోవటానికి ఇష్టపడను లేదు. కేవలం ప్రత్యక్షపు గుడారంలో ప్రతిష్ఠిత వస్తువులను ముట్టుకుంటేనే దేవునికి ఎంత కోపం వచ్చిందో చూడండి. యేసయ్య రక్తములో కడగబడిన వారుగా, ప్రతిష్ఠింపబడిన జనాంగముగా, పరలోకము కొరకు దేవుడు ప్రయాసపడి కని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ముందుగా నా పిల్లలు ఇక్కడికి రావాలని నిన్ను ఎన్నుకొని ఏరుకొని లోకములో నుండి నిన్ను పిలుచుకొని తన అధికారము చేత సువార్త ద్వారా నిన్ను నన్ను రక్షించుకొని మన జీవితాలను ఒక సభగా సమూహముగా ఏర్పరిచి ఇందులో పాలిభాగస్తులుగా చేసి పరలోకం కొరకు మనల్ని సిద్ధపరచుకుంటున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటున్నాయి, మన బ్రతుకులు ఎలా ఉంటున్నాయి? What makes a man or a woman a member of the church? Oka vyaktini edi sangha sabhyudu sabhyuralu ani nirnayistundi? Endunu batti okaru sangha sabhyulu avutaru? Premena devuni biddalara. Ee lokamulo manushulu pettukunna niyamamula dwara evaru sangha sabhyulu kaleru? No one can become a member of the church by human minds or, you know, human thoughts. Devudu pratyeka parachukunnatuvanti varu, pratyekamuga bratakavalsinatuvanti varu, ika varu marala malinamu joliki velite urukuntada? Jeevamugala devuni chetillo paduta bahu bhayankaram, bhayankaram. ప్రతిష్ఠింపబడిన వారు, ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు సంఘములో నుండి, ఇదిగో లోకములో నుండి ప్రత్యేకంగా బయటికి వచ్చినటువంటి వారు, దేవుని పని కొరకే తమను తాము పూర్తిగా సమర్పించుకొని బ్రతుకుతున్నటువంటి వారండి సంఘ సభ్యులు. దే హ్యావ్ టు లివ్ ఫర్ గాడ్. మరి అన్నం వద్దా అండి, భోజనం వద్దా, మా కొరకు మేము పని చేసుకోవద్దా, ఉద్యోగాలు చేసుకోవద్దా, వ్యాపారాలు చేసుకోవద్దా? ఎస్, మీరు భోజనము చేసినను, పానము చేసినను, మరి ఏమి చేసినను ప్రభువు నిమిత్తము చేయుడి. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి, గట్టిగా హల్లెలూయా. దేవుని కొరకు, దేవుని పనికి ఆటంకముగా వచ్చే దేనినైనా త్యాగం చేసుకోవాలి. దేవుని కొరకు బ్రతకడానికి సంపూర్ణంగా నిశ్చయించుకున్నటువంటి వారండి. దేవుని కొరకు సంపూర్ణంగా బ్రతకకుండా ఏది అడ్డం వచ్చినా దాన్ని త్యాగం చేసేవారు. నా దేవుని కొరకు సంపూర్ణంగా నేను వాడబడాలి కదా, నన్ను ప్రతిష్ఠించుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు, అభిషేకించుకున్నాడు కదా. దెర్ ఇస్ నో డిఫరెన్స్ దట్ గాడ్ వాల్యూస్ యూ విత్ ద వెజల్స్ ఇన్ ద యూనో ఆ ప్రత్యక్షపు గుడారములో, ఇన్ ద హోలీ టెంపుల్. ఆ గుడారములో ఉన్న పాత్రను తన కొరకు ఏ విధంగా ప్రతిష్ఠించుకున్నాడో నిన్ను కూడా అలాగే. తేడా ఏం లేదు దేవుని బిడ్డ. చాలామంది అంత సీరియస్గా ఆలోచన చేయటం లేదు మన జీవితాలను గురించి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం నుండి, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని. 19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తుకారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో ఎవరు? దేవుని సంఘం, యేసుక్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి వారు, దేవుని కొరకే ప్రత్యేకింపబడినటువంటి వారు. దోస్ హూ డెడికేటెడ్ దేర్ లైవ్స్ టు ద వర్క్ ఆఫ్ గాడ్, దేవుని పని కొరకు సమర్పించుకున్నటువంటి వారు. సిన్సియర్ క్వశ్చన్, నీవు పరిశుద్ధపరచబడ్డావా? నీ జీవితం దేవుని కొరకే ప్రతిష్ఠింపబడిందా? దేవుని కొరకు బ్రతకటానికి నీవు తీర్మానించుకొని నీవు ఆయన యొక్క పరిశుద్ధ సమూహంలోనికి వచ్చావా? నీవే సంఘ సభ్యుడివి, సభ్యురాలవు. నాట్ ఆల్,
ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ప్రాథమిక ఈ అర్హత లేకుండా ఇంకా ఎవరిని సంఘ సభ్యులు అని ఎంచడానికి వీల్లేదు దేవుని బిడ్డలారా. ప్రాథమికంగా ఈ అర్హత లేకుండా నేను సంఘ సభ్యుణ్ణి, సభ్యురాలను మేము కాదా అనే ప్రశ్న మీరు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. మమ్మల్ని కాదు, ఇంకెక్కడ కూర్చున్న నాయకులను కాదు, పెద్దలను కాదు, ఎవరిని కాదు, సంఘ సభ్యులను కాదు. వై కాంట్ ఐ బి ఎ మెంబర్ ఆఫ్ ద చర్చ్ అని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. బికాస్ దిస్ చర్చ్ బిలాంగ్స్ టు గాడ్. ఇది దేవుని సంఘం. దీని మీద దేవునికి అధికారం. దేవుడు తన ఇష్టము చొప్పున పిలుచుకొని ఏర్పరచుకున్నది సంఘం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కష్టపడితే కలిగింది సంఘం. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచండి. ప్రతిష్ఠించుకున్నాడు. నా కోసం బ్రతకండి పిల్లలారా, నా కోసం జీవించండి, వేరకండి, పరిశుద్ధపరచబడండి, నూతనపరచబడండి, పవిత్రపరచబడండి అని ఆయన ఎన్నో కలలతో ఏర్పరచుకున్నది సంఘం. ఆయన ఇష్టములో నీవు లేకుండా, ఆయన తలంపుల ప్రకారం బ్రతకకుండా, ప్రతిష్ఠింపబడకుండా, నేను కాదా ఎవరికి నీ ప్రశ్న? ఎవరికి నీ ప్రశ్న? సంఘము ఆయనది దేవుని బిడలారా. ఆయన సంఘముతో ఆటలు మానాలి. నేనెందుకు కాదు ప్రభు అని నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు చెప్తాడు. యథార్థముగా ప్రభువును ప్రార్థన చేసి అడగండి, వై కాంట్ ఐ బికమ్ ఎ మెంబర్ ఆఫ్ ద చర్చ్. నో సీనియారిటీ ఈజ్ ద క్రైటీరియా, నో ఆఫరింగ్ ఈజ్ ద క్రైటీరియా హియర్, నో డొనేషన్, నథింగ్ దట్ యు ఆఫర్ టు గాడ్. ఒకడు అలాగే వచ్చాడు, ఈ వెండి రూకలు తీసుకొని నాకు పరిశుద్ధాత్మ వరం ఇవ్వన్నాడు. నీ హృదయం సరిగా లేదు, ఒకవేళ తీర్పులో తప్పించుకుంటావేమో, నువ్వు ఇప్పుడే బతుకు చక్కది పెట్టుకో అన్నాడు. డబ్బులతో సహవాసాన్ని కొనలేవు. యూ కెనాట్ ఎర్న్ ద మెంబర్షిప్ ఆఫ్ ద చర్చ్ విత్ యువర్ ఆఫరింగ్స్. ద ఫస్ట్ క్రైటీరియా ఈజ్ టు బికమ్ హోలీ. మొదటి యోగ్యత, అర్హత, పరిశుద్ధత, పరిశుద్ధపరచబడుట. గుండె మీద చేయేసుకోవాలి అప్పుడిక. ఎవరికి ఎవరు తీర్పు తీర్చడానికి లేదు దేవుని బిడ్డలారా. నీకైనా నాకైనా వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఎవరు మనకు తీర్పరి? హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మాత్రమే. దేవుని యొక్క సంఘంలో నీకు సభ్యత్వం కావాలి అని అంటే లోకము నుండి నువ్వు వేరుపరచబడాలి. దేవుని ప్రథమమైనటువంటి ఉద్దేశము ఆయన కొరకు ప్రతిష్ట జనముగా నీవు బ్రతకాలి అని. ప్రతిష్ట జనముగా, పరిశుద్ధ జనముగా నువ్వు బ్రతుకుతున్నప్పుడు మరలా దేవుని కొరకు తప్ప లోకము కొరకు నీవు నీ దేహమును, నీ యొక్క జీవితమును ఉపయోగించడానికి వీలు లేదు. ఒకవేళ అలా ఉపయోగిస్తూ నువ్వు బ్రతికితే నీ అర్హతను కోల్పోతావు, నీ యోగ్యతను కోల్పోతావు. ఇట్ ఈస్ అప్ టు యూ టు నో వెదర్ యు ఆర్ ద మెంబర్ ఆఫ్ గాడ్, ద చర్చ్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్. ఇది నీ వ్యక్తిగతం. ఎవరు తీర్మానిస్తారు? హీఈస్ ద మెంబర్ ఆఫ్ ద చర్చ్ అని ఎవరికి ఇక్కడ అధికారం ఉంది? దేవునికి తప్ప. అందులో సభ్యుడవా కాదా అన్నది ఎవరు నిర్ణయించాలి? నీ అంతరాత్మలో నీవు పరిశీలించుకుంటే తప్ప. హూ ఈస్ ది అథారిటీ హియర్? హూ కెన్? ఎవరు చేయగలరు దేవుని బిడ్డలారా? రెండవ అర్హత, అపొస్తల కార్యములు. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. అపొస్తల కార్యములు 2వ అధ్యాయం 47వ వచనం. ఆనందముతోను, నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఆనందముతోను, నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని, ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో అనుదినము సంఘములో చేర్చుచుండెను.
గట్టిగా చెప్తారా హల్లెలూయా, ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. రక్షణ పొందుచున్న వారిని ప్రభు అనుదినము సంఘములో చేర్చుచున్నాను. ఎంతమందికి అర్థమైంది? చేస్తారా హల్లెలూయా? ఇంకా అర్థం కాలేదా? రక్షణ పొందిన వారిని దేవుడు సంఘములో చేర్చుచున్నాడు. ఎంతమందికి అర్థమైంది చేయతండి? హల్లెలూయా. రక్షణ పొందుట అనగా మారు మనస్సు పొందుట. పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడేటువంటి వారు ముందుగా చేసే పని ఏంటంటే మారు మనస్సు పొందటం. అక్కడే చూడండి పైన, మేమేం చేయాలి అని వాక్యం వినవాలంటే పేతురు గారు అంటున్నాడు. దయచేసి చూడండి, పేతురు గారు ఈ విధంగా అంటున్నారు 37వ వచనం. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులలో మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలను అడగగా పేతురు, మీరు మారు మనస్సు పొంది రక్షణ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. మీరు మారు మనస్సు పొందుకొని బాప్తిస్మం తీసుకోండి. హల్లెలూయా, గడి చెప్పండి హల్లెలూయా. మారు మనస్సు బాప్తిస్మం తీసుకున్నవారు రక్షణ పొందినవారు దేవుని బిడ్డలారా. మారు మనస్సు లేకుండా బాప్తిస్మం లేదు. ముందుగా నువ్వు నీళ్ళలో మునిగావు కానీ మనసు మారలేదు, మళ్ళీ ఏం చేయాలి? మీట్ మీ పర్సనల్లీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, సమయం కాదు. ఓకే, మారు మనసు పొందిన వారికి బాప్తిస్మం. దేవుని బిడ్డలారా, సంఘ సభ్యులు ఎవరు అనంటే ముందుగా పరిశుద్ధత కొరకు తమ తాము ప్రత్యేకపరచుకో, రెండవదిగా మనసు మార్చుకొని బాప్తిస్మం తీసుకున్నవారు. ఓన్లీ బాప్టైజ్డ్ పీపుల్ ఆర్ ద మెంబర్ ఆఫ్ ద చర్చ్. బాప్తిస్మం తీసుకున్నవారే. నా కొడుకు బాప్తిజం లేదు, నా కూతురు బాప్తిజం లేదు, మేము మెంబర్స్ కాదా? వాళ్ళు కూడా నెల నెల కానుకేస్తారు. హూ సెడ్? రక్షణ లేకుండా, ఆత్మీయత లేకుండా, పరిశుద్ధత లేకుండా దేవునికి కానుకలిమ్మని ఎవరు చెప్పారు నీకు? నీకు నువ్వే ఇచ్చేసుకొని నేను సంఘ సభ్యుని అనుకుంటే ఎలా? అర్థమైందా దేవుని బిడ్డారా? అర్థమైందా కాలేదా? రక్షణ బాప్తిజం తీసుకున్న వారే. ఇఫ్ యు వాంట్ టు ప్రూవ్ ఇన్ ద లోకల్ చర్చ్ that you need to show your baptismal experiences. నీ బాప్తిస్మ అనుభవాలను మీరు పంచుకోవాలి. ఎలా రక్షణ పొందావు, ఎలా పాపమును తెలుసుకున్నావు, ఎలా మారు మనసు పొందుకున్నావు, ఎలా నీళ్ళలో సాక్ష్యం ఇచ్చావు. హల్లెలూయా. అది ఈ రక్షణ అనుభవము, మారు మనసు అనుభవము, బాప్తిస్మ అనుభవం లేకుండా ఎవరిని సంఘ సభ్యులుగా ఎంచడానికి వీల్లేదు దేవుని బిడ్డలారా. ఏమనుకుంటున్నారు సంఘ సభ్యత్వం అంటే? దేవుని సంఘములో ఎవరు సభ్యుల నిర్ణయించే హక్కు నీకు నాకు ఎక్కడిది దేవుని బిడ్డలారా? దేవుని వాక్యానికి తప్ప. ప్లీజ్, మీలో ఎవరు తొందరపడి ఈయన సభ్యుడే ఈమె సభ్యురాలే అని మాత్రం మీరు వారి పక్షాన మీరు ఒకళ్ళు తప్పించుకోవద్దు. యు డు నాట్ నో దెమ్, వారు నీకు తెలియదు, కాబట్టి తెలియని వారిని మీ స్వప్రయోజనాల కోసం వీళ్ళు మెంబర్సే అని మాత్రం దేవుని ముందు, తీర్పరి ముందు మీరు కనబడుద్దని చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను నేను. లీవ్ దెమ్ టు గాడ్, దేవునికి వదిలేయండి, దేవుడు చూసుకుంటాడు. దేవుని సంఘం ఇది. రక్షణ అనుభవం ఉండాలి, మారు మనస్సు అనుభవం ఉండాలి. ఈరోజు విశ్వాసులతో ప్రారంభమైంది, రేపు కాపరితో ప్రారంభమవుతున్న తర్వాత నాయకుల దగ్గరికి వస్తుంది. దేవుని బిడ్డలారు, అందరం సంఘములు అందరూ నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. సో గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఎ క్లియర్ అండర్స్టాండింగ్ అబౌట్ ద చర్చ్ అండ్ ఇట్స్ మినిస్ట్రీ అండ్ ఇట్స్ ఫ్యూచర్. సంఘము, దాని యొక్క పరిచర్య, దాని భవిష్యత్తును గురించి దేవుడు చక్కని ప్రణాళికలను కలిగి ఉన్నాడు. వీ నీడ్ టు లెర్న్ దెమ్ ఆల్. వాటన్నిటిని మనం నేర్చుకోవాలి. ఈ అవగాహన బైబిల్ స్టడీలో కల్పించబడాలి. బట్ యు ఆర్ నాట్ కమింగ్ టు ద బైబిల్ స్టడీ. సో ఇట్ ఈస్ నెసెసరీ టు టీచ్ యు ఆన్ సండే. కాబట్టి ఆదివారమనే మీకు బోధించడం తప్పనిసరి అయింది. రెండవ యొక్క క్వాలిఫికేషన్, అర్హత ఏంటంటే రక్షణ బాప్తిస్మం. ఈ రక్షణ బాప్తిస్మం పొందిన వారు ఏం చేస్తున్నారు? 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందు. వీరు అనగా ఎవరు? రక్షణ పొందిన వారు. 42వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై
రక్షణ చెప్పాను కదా, ముందుగా వేరై అంటే పవిత్రపరచబడి మారు మనస్సు పొంది రక్షణ పొందినటువంటి వారు, బాప్తిజం తీసుకున్నటువంటి. ఇప్పుడు రక్షణ పొందడని హెచ్చరించగా 41వ వచనం, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు ఎన్ని వేల మంది అట, గట్టిగా చెప్పండి, ఎన్ని వేల మంది? 3,000 మంది రక్షణ పొందారు. రక్షణ పొందినటువంటి వీళ్ళు ఏం చేస్తున్నారు? కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు, చదవండి అయ్యా, వీరు అపోస్తలుల బోధయందు సహవాసమందును సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండిరి. వీరు అపోస్తలుల బోధ, దయచేసి గమనించండి, ఎవరి బోధ? గట్టి చెప్పండి, ఎవరి బోధ? అపోస్తలుల బోధ. ఎందుకు అపోస్తలుల బోధ? ముందుగా ప్రవక్తలు, ఆ తర్వాత దేవుడు లోకానికి ఇచ్చిన వ్యవస్థ అపోస్తలులు. వీరి ద్వారా మాత్రమే తన తలంపులు దేవుడు మనకు అందించాడు, ముద్రించాడు, మన చేతుల్లో పెట్టాడు. దీనికి ఏది కలపకూడదు, దీంట్లో నుండి ఏది తీసివేయకూడదు. రాత్రి నాకు దేవుడు చెప్పాడని కళ్ళు మూసుకొని చెప్పేటోళ్ళను అసలు నమ్మకండి, అస్సలు నమ్మకండి. వాక్యములో ఉన్నదాన్ని మాత్రమే నమ్మాలి. ఇక రాత్రి చెప్పాడు, మధ్యాహ్నం చెప్పాడు, ఇది చెప్పాడు, వాళ్ళకు దేవునికి అప్పగించేసేయండి. ప్లీజ్ డు నాట్ టేక్ అలాంటి ఆలోచనలు మీరు వ్యక్తిగతంగా తీసుకోకండి. అలాంటి మాయ మాటలకు మీరు మోసపోకండి. దేవుడు అపోస్తలుల ద్వారా ఇచ్చినటువంటి బోధ, ఈ బోధ నిమిత్తం మనం పోరాడాలని యూదాపత్రిక 3వ వచనంలో చెప్తాడు. అదర్ దెన్ దిస్ నాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దయచేసి ఇది కాకుండా మీకు ఇవ్వబడింది వాక్యము కాదు, దేవుని తలంపు కాదు. కాబట్టి మొదటిగా వేరు కావాలి, మారు మనసు పొంది రక్షణ పొందుకోవాలి, బాప్తిస్వం తీసుకోవాలి, ఆ తర్వాత అపోస్తలుల బోధలో ఉండాలి. అపోస్తలుల బోధ, ఎందుకు అపోస్తలుల బోధ? ఎందుకండి అపోస్తలుల బోధ? వాట్సాప్ వచ్చిన దగ్గర నుండి వాక్యాలు ఒకటే ఒక్కొల్లలుగా వచ్చేస్తున్నాయి కదా, చాలామందికి వాక్యం మీద గౌరవం తగ్గిపోతుంది. దేవుని బిడ్డలారా, కూర్చొని నేర్చుకోవటం కష్టమైపోతుంది. అపోస్తలుల బోధ వాక్యం దగ్గరికి రాగానే చాలామంది ఆసక్తి కనపరచడం లేదు. ఎందుకో, దే థింక్ దట్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ హ్యాండ్స్, చేతుల్లో ఉంది, పుస్తకాలలో ఉంది, గ్రంథాలలో ఉంది. జీవితాలలో ఉందా? మనసులో ఉందా? హృదయంలో ఉందా? ఈ వాక్యము, దేవుని యొక్క వాక్యము మీలోనికి వస్తేనే, ఆ బోధ మీరు ఎరిగి ఉంటేనే మీరు సంఘములో సభ్యులుగా ఉన్నటువంటి వారు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం, దయచేసి అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 32వ వచనం. సీమోనును పిలిపించుము అతడు సముద్రపు దరిండున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించి ఉన్నవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పెను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లనను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి, గట్టిగా. సంఘము అపోస్తలుడైన పేతురు గారిని పిలిపించుకొని, నువ్వు వాక్యం చెప్పయ్యా, దేవుడు నీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు అది మాకు చెప్పండి, మేము వింటాం. వాక్యమును నేర్చుకునేవారు సంఘ సభ్యులండి. 3వదిగా ఏంటి? వాక్యమును నేర్చుకునేవారు. చెప్పండి సార్, మాకు వాక్యం కావాలి. అప్రిషియేట్స్, కొంతమంది సోదరులు పాస్టర్ గారు మాకు చాలా ఈ వాక్యం చెప్పండి, ఆ వాక్యం చెప్పండి. మమ్మల్ని అడుగుతున్నప్పుడు మా హృదయం ఎంత సంతోషపడుతుంది తెలుసా? నేర్చుకునే మనసు కలిగిన సోదరులు ఇక్కడ ఉన్నారు. దే వాంట్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బెరయాలో ఒక సంఘం ఉంది, బెరయా ప్రాంతంలో. దయచేసి 18వ అధ్యాయం అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం దయచేసి 10వ వచనం చూద్దాం. 10:11
మూడవ అర్హత లేఖనాల మీద ఆసక్తి, వాక్యము పైన శ్రద్ధ. సంఘముగా నేను ఎలా ఉండాలి అన్నది నాకు దేవుడు వాక్యములో చెప్పాడు. వాక్యమును తెలుసుకోవాలి నేను. వాక్యమునకు వెలుపల నేను గ్రహించలేను, వాక్యము బయట నేను దాన్ని తెలుసుకోలేను. ఈ దినము నా ప్రియ స్నేహితుడ సహోదరి, ఎవరు సంఘ సభ్యులు? వేరై మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నటువంటి వారు. ఆ తర్వాత వెరీ నెక్స్ట్ స్టెప్ ఏంటి వాళ్ళది? వాక్యములో ఎదిగినటువంటి వారు, వాక్య జ్ఞానమును పొందినటువంటి వారు, వాక్యమును నేర్చుకునే మనసు కలిగినటువంటి వారు. వాక్యం ఎందుకు? అది రక్షించుటకు శక్తి గల వాక్యము. యేసుక్రీస్తు ప్రభు సంఘమును పరలోకం కొరకు దేని చేత శుద్ధి చేస్తున్నాడట? వాక్యము చేత. ఉదక స్నానము చేయించి వాక్యము ప్రకటించిన తోడనే హృదయాలు బద్దలైతాయి, పాపము మలినము తొలగిపోతుంది, నూతన పరచబడతారు. కాబట్టి వాక్యములోనికి వెళ్తాడు ఒక వ్యక్తి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నప్పుడు వస్తాడు చర్చికి, మళ్ళీ ఎప్పుడు వస్తాడు? పెళ్ళికి వస్తాడు. కరెక్ట్ చెప్పారు బ్రదర్. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? పెళ్ళికి వస్తాడు. మళ్ళీ పెళ్ళి ముందు ఎంత సిన్సియర్గా వస్తాడు తెలుసా? అసలు ముందు వచ్చి కూర్చొని చేతులు కట్టుకొని పెళ్ళికి వచ్చేటప్పుడు కొంచెం ఎన్నో రకాల తలంపులతో ఇంకా నుంచైనా మంచిగా ఉండాలి అనుకుంటాడు పాపం. పెళ్ళి అయిన వెంటనే మరి ఆమె పంపిస్తుందో ఇంకేమైతుందో తెలియదు కానీ మళ్ళీ కనబడాడు. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తాడు? కొడుకో బిడ్డో పుట్టినప్పుడు వస్తాడు. ఇక వాళ్ళకి పేరు పెట్టాలి కదా, అప్పుడు కావాలి. ఆ తర్వాత ఎప్పుడు వస్తాడు? మళ్ళీ మీరు అన్నట్టు క్రిస్మస్కో ఈస్టర్కో. మొన్న ఒక సహోదరుడు, ఎప్పుడైనా మీరు చర్చికి కనబడ ఈస్టర్ ఈస్టర్కి వస్తాం సార్ మేము. ఎప్పుడెప్పుడు వస్తారట? ప్రతి ఈస్టర్కి వస్తారంట. రా, మీరు ఫస్ట్ రెగ్యులర్గా రండి, తర్వాత బాప్టిజం గురించి ఆలోచించని చేస్తామన్నాను. తర్వాత గల్లంతిక అయిపోయాడు. రెగ్యులర్గా రమ్మంటాడు ఏంటి? రాగానే బాప్టిజం ఇచ్చేస్తాడేమో పిల్ల పెళ్లి చేద్దాం అనుకుంటే అడే పోయారు దేవుని బిడ్డలారా. మీకు వాక్యం తెలియకపోతే యు కెనాట్ బికమ్ ఏ మెంబర్ ఆఫ్ ద చర్చ్. వాక్యం తెలియకుండా నువ్వు సంఘ సభ్యును ఎలా అవుతావు చెప్పు. నువ్వు చెప్పు, సంఘం ఎవరిది? దేవుని. దేవునికి కొన్ని నియమాలు ఉన్నాయా లేదా? డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఏ వ్యవస్థకైనా ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమాలు ఉంటాయి. డ్యూటీలో జాయిన్ కాగానే ఫస్ట్ ఆ సంస్థ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే వాళ్ళ యొక్క నామ్స్ అన్ని మీ చేతిలో పెడతారు. మేము ఏంటి, మా క్రైటీరియా ఏంటి, మీరు ఏం చేయాలి ఏం చేయొద్దు అని కొన్ని ఒక లిస్ట్ మీ చేతిలో పెడతారు. దాన్ని చూసుకొని కదా ప్రవర్తిస్తారు. పరలోకం ఉట్టిగానే వస్తుందా? మనకు కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉన్నాయి కదా, వాటిని మనం నేర్చుకోవాలి కదా వాక్యం ద్వారా. వాక్యం తెలీదు, వాక్య జ్ఞానమే లేదు, ఏది పడితే అది మాట్లాడేయటం. ఏంటంటే ఎక్కడెక్కడో విన్నాయన్నీ చెవు మనలో పెట్టుకొని వచ్చేస్తారు, వాగేస్తారు. వాక్యము దగ్గరికి రా, వాక్యములోనికి రా. తెలుసా నీకు వాక్యం? అబ్బో నాకు వాక్యం మాత్రం దూరం అంటాడు. నీకు వచ్చి రాని జ్ఞానంతో బైబిల్ చదువు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఎలా వాడుకుంటాడో చూడప్పుడు. నీకెంత తెలిస్తే అంత వాక్యం తెలుసుకునే ప్రయత్నం చేయి. దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తాడో చూడప్పుడు. అసలు వాక్యానికే సంబంధం లేకుండా ఏం చేద్దామనుకుంటున్నావు సంఘంతో? కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యము. తర్వాత రెండవది ఏమన్నారు అక్కడ అపొస్తల కార్యము 2:42, నేను ముగించేస్తాను. వాక్యము 2:42, అపొస్తలుల బోధ యందును సహవాసము. సహవాసం అంటే ఏంటండి? కలిసి జీవించుట. ఎవరితో? సంఘ సభ్యులతో కలిసి జీవించుట. షేరింగ్ యువర్ లైఫ్ విత్ ద మెంబర్స్ ఆఫ్ ద చర్చ్.
నీ జీవనము నీ జీవితము సంఘ సభ్యులతో ఉండాలి. సంఘ సభ్యులతో కలిసి జీవించేటువంటి జీవితం కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామందికి సంఘం వెలుపల బాగా ఫ్రెండ్స్ ఉంటారు, సంఘములో ఫ్రెండ్సే ఉండరు అసలు. విశ్వాసులు విశ్వాసులతో స్నేహం చేయండి. క్రీస్తుకు బెలియాలితో సహవాసం సంబంధం లేదు, పొత్తు లేదు. వెలుగుకు చీకటితో సంబంధం లేదు. వెలుగు వెలిగే, చీకటి చీకటి. ఎప్పుడైనా చూసారా వెలుగు చీకటి కలిసి ఉండడం? చూసారా? లేదు కదా. కాబట్టి నీ సహవాసం జాగ్రత్త. సహవాసం ఎందుకు? విశ్వాసులతో ఎందుకు? ఒక్క కట్టె వెలగటం మీరు ఎప్పుడైనా చూసారా? ఒకటే కట్టె పొయ్యిలో పెడితే, పొయ్యి లేదు అది ఇప్పుడు చాలామందికి గ్యాస్ స్టవ్. ఐ కెనాట్ గివ్ ఎనీ ఇల్లస్ట్రేషన్ ఫర్ గ్యాస్ స్టవ్. కట్టెల పొయ్యి అయితే చెప్తాను. కట్టెల పొయ్యిలో ఒకటే కర్ర పుల్ల పెట్టి మీరు పంట పెట్టి చూడండి, వెలుగుతుందేమో? రాదా? అస్సలు వెలగదు. దానికి ఇంకొకటి తగిలించండి పక్కన, ఇలా చక్కగా ఒక జ్వాల రగిలిపోతుంటుంది. హల్లెలూయా. నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి మంట రగిలించాలంటే నా నామం పేరిట ఎక్కడ ఇద్దరు ముగ్గురు, ఒక్కడైతే? బాగా ఆలోచించు. ఎందుకు సహవాసాన్ని కోరుకుంటున్నానంటే, నువ్వు తోటి వ్యక్తులతో ఉంటే నువ్వు తప్పు చేయవు. నువ్వు ఒంటరిగా ఉండి చూడు ఎన్ని చెడ్డ ఆలోచనలు నీకు వస్తాయో, నీ ఒంటరితనం ఎన్ని పనికిమాలిన ఆలోచనలు నీకు గెలిపిస్తుందో ఒకసారి చూడు, మీ అందరికి అనుభవమే. సో యూ నీడ్ ఫెలోషిప్. పరిశుద్ధులతో కలిసి ఉండాలి. పరిశుద్ధుల సహవాసం ముందు, సహవాసం ముందు ఆనందించేటువంటి వారు. దానికి సంబంధించిన రెఫరెన్స్ మీరు రాసుకొని కొరింథీయులకు రాసిన 2:14-18 క్రీస్తుకు బెలియాలికి సంబంధం లేదు, వెలుగుకు చీకటి సంబంధం లేదు. ఓకే. ఆ మూడవదిగా రొట్టె విరుచుట యందు. ఏంటి? అపొస్తలుల కార్యం 1:42, 2:42 రొట్టె విరుచుట యందు. రొట్టె విరుచుట అంటే కొరింథీయులకు రాసిన 1:11-27 రాసుకోండి. ప్రభు యొక్క రక్త మాంసములను జ్ఞాపకం చేసుకొని ప్రభు బలిలో పాల్గొనటం. ఎప్పటికప్పుడు ఆయన శిలువను జ్ఞాపకం చేసుకొని పవిత్రపరచబడి లోకములో పరిశుద్ధంగా జీవించేవారు సంఘ సభ్యులు. ప్రభు బల్ల అనగానే లేచిపోతారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందులో నాయకులు కూడా ఉంటారు. అది ఆయాసకరము దేవుని బిడ్డలారా, అది ఆయాసకరం. సంఘములో ప్రభు యొక్క రక్త మాంసములు పాల్గొనే అవకాశం ఉన్నప్పుడు దానిని ఎవరూ కూడా తృణీకరించడానికి వీల్లేదు. అంటే ప్రతి ఒక్కరూ నిబద్ధత కలిగి జీవించవలసిన అవసరత ఉంది. మీరు ఎలా పడితే అలా తీసుకోవడానికి కాదు, జాగ్రత్తగా ఉండి తీసుకొని సంఘ సభ్యులుగా మీరు ఉండాలి. ఆ తర్వాత ఏమంటున్నాడు? ప్రార్థన యందు, ప్రార్థన యందు, ప్రార్థన యందు ఏడా తెగక ఉన్నటువంటి వారు. ప్రార్థనా జీవితం. ఎఫ్ఎస్సీ కొరింథీయులకు రాసిన 4:15 నేను మనసుతో ప్రార్థన చేతును ఆత్మతోనూ ప్రార్థన చేస్తాను. ప్రార్థనా జీవితాలు ఇవ్వండి. చర్చి సభ్యత్వానికి, సంఘ సభ్యత్వానికి అర్హతలు. ఎంతమంది లోకము నుండి వేరైనారు? ఎంతమంది మారు మనసు పొందుకున్నారు, బాప్తిసం తీసుకున్నారు? ఎంతమంది ప్రభు వాక్యమును తెలుసుకొని ఉన్నారు? ఎంతమంది సహవాసములో కలిసి ఉంటున్నారు? ఎంతమంది ఇదిగో ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటున్నారు? రొట్టె విరుచుటలో పాల్గొంటున్నారు? ఇందులో మీరు లేకపోతే, ఇందులో మీరు లేకపోతే సభ్యులు ఎలా అవుతారు? సభ్యులు ఎలా అవుతారు? వాక్యమే నేర్చుకున్నప్పుడు మీరు ఎలా మెంబర్ అవుతారు? వాక్యమే తెలియదు, వాక్యమే తెలియదు. బుధవారం బైబిల్ స్టడీకి ఎంతమంది వస్తారు? హార్డ్లీ. ఇదివరకు వచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు రావటం లేదు. ఏంటో తెలియదు నాకు. పోనీ నాలోనైనా ఏమైనా మార్పు, లేకపోతే కాపర్లోనైనా ఏమైనా మార్పు కావాలంటే సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇంకా మీకు బైబిల్ స్టడీకి ఏం కావాలి, ఏం చెప్పాలి, ఎలా చెప్తే రావాలనుకుంటున్నారు, అలాంటి ఏమన్నా ప్రాధాన్యతలు ఉన్నాయా? ఐ ఆర్ యు నాట్ కమింగ్ టు ద బైబిల్ స్టడీ? మీరు సంఘ సభ్యులు కావాలన్నది ఆకాంక్ష దేవుని బిడ్డలారా? ఇట్ ఈస్ నాట్ ద ప్యాషన్. మీలో ఉన్న బలహీనతలు చెప్పి ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని తప్పు పట్టాలన్నది ఇష్టం కాదు. ఇక్కడ అల్టిమేట్లీ ఇట్ ఈస్ గాడ్. దేవుడు మిమ్మల్ని కన్నది కొన్నది. దేవునితో మీకున్న సంబంధం బలపడాలి. మీరు సంఘ సభ్యులుగా నిరూపింపబడాలి.
యూ నీడ్ టు బి స్ట్రెంగ్త్డ్. మీరు బలపడాలి, దేవుని కొరకు మీరు స్థిరపడాలి, పరలోకం కొరకు సిద్ధపడాలి. ఇది దీని వెనకాల ఉన్నటువంటి మోటివ్. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 4-5 పనులు మీరు చేయాలి. ఇంకా 2-3 ఉన్నాయి, ఒకవేళ సమయం నేను త్వర త్వరగా చెప్తాను. కానుకలను ఇచ్చేవారై మీరు ఉండాలి. కొరంతలకు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 9:7 సనుగు కొనకయు 9:7 సనుగు కొనకయు బలవంతముగా కాకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను ఇయ్యవలెను దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఎవరివ్వాలి? లోకము నుండి వేరైన వారు, బాప్తిసం తీసుకున్నవారు, బోధలో నిలిచిన వారు, సహవాసంలో నిలిచిన వారు, ప్రభుబలలో పాల్గొంటున్నవారు, ఆ తర్వాత ప్రార్థనా జీవితమును కలిగిన వారు, ఇవన్నీ కలిగినటువంటి వ్యక్తిగత ప్రార్థనా జీవితం, కుటుంబ ప్రార్థనా జీవితం, ఇవన్నీ కలిగినటువంటి వారు 5వదిగా కానుక తీసుకొని రావాలి. 6వదిగా క్షమించాలి, కానుక తీసుకొని రావాలి. పై ఏవి తీసుకురాను, నేను కానుక ఒకటే తెస్తా అంటాడు. ఇజ్ ఇట్ ఓకే? ఓకేనా కదా? లేదు నేను పైవి మాత్రమే చేస్తా, కానుక కూడా ఇవ్వను అంటాడు. ఏం చేద్దాం చెప్పండి? మేము మంచి ప్రార్థన పరులం, మేము మంచి వాక్యం చెప్తాం, మేము చక్కగా వాక్య జ్ఞానం కలిగి ఉన్నాం, కానీ కానుక ఇవ్వలేదు. ఓకేనా? ఓకేనా? నో. సనుగు కొనకయు బలవంతంగా కాకయు. ఒక్కసారి మారు మనసు పొంది నిజముగా క్రైస్తవ జీవితంలోనికి వచ్చిన వారు ఎలా ఇచ్చారో చూద్దాం. నిజంగా రక్షణ అనుభవం ఉన్నవారు ఎలా ఇచ్చారో చూద్దాం. దయచేసి అపొస్తల కార్యం 4:32 విశ్వసించిన వారందరూ 32 ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఏం చేస్తున్నారట వాళ్ళు? ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనది అనుకోలేదు, వారికి కలిగినదంతా సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తలుడు బహు బలముగా సాక్ష్యమిచ్చుచుండిరి. 34వ భూములనైనను, గట్టిగా చదవండి, ఇండ్లనైనను తర్వాత కలిగిన వారు వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల చెంత పెట్టుచుండిరి. హల్లెలూయా. ఏమమ్మారు? భూములను, ఇండ్లను అమ్మేసి కానుక తెస్తున్నారు. సంఘానికి మనం ఎందుకు వస్తున్నాం తెలుసా? భూములు ఇదేవా, ఇండ్లు ఇదేవా, అవునా, ఉన్న వాటిని అమ్మి అపోస్తలుల పాదాలు. ఎందుకంటే ఏ ఉన్నా మనకు పరలోకంతో సమానం కదా, ఇచ్చేసాయి దేవునికి అంతే. హల్లెలూయా. నెల కానుక కూడా, నెల కానుక అంటే ఎవరు చెప్పాలి నీకు ఇంత అంత అని? ఎంత చెప్పాలి? హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం. ఒక ఆయనకి ఏం నిశ్చయించుకోవాలనిపించిందంటే ఈ ఇల్లు దేవునిదే అన్నాడట. హల్లెలూయా. భూమిని చూడగానే ఇది దేవునిదే అన్నాడట. గట్టిగా చప్పట్లు కొడు, దేవుని మహిమపరచండి. హల్లెలూయా. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. అపొస్తల కార్యం 20వ తర్వాత చదువుకోండి. తీసుకోవటం కంటే ఇవ్వటమే గొప్పది, ఇవ్వటమే గొప్పది దేవుని బిడ్డలారా. ఎలా గొప్పది తెలుసా? ఒక ధనవంతుడు, ఒక రాజు ప్రయాణం అయిపోతున్నాడట. ఆ రాజు ప్రయాణం అయిపోతుంటే ఒక భిక్షగాడు ఉన్నాడట అక్కడ. భిక్షగాడిని చూసి దగ్గరికి పోయి అడిగాడంట. రథం ఆపగానే భిక్షగాడికి ఏమనిపిస్తుంది అండి? రథం ఆపగానే భిక్షగాడికి ఏమనిపిస్తుంది? రాజు ఏదో విడుతున్నాడని చెప్పేశాను. రాజును చూసి ఆ భిక్షగాడు అబ్బా ఏదో ఇస్తాడని ఆశతో పరిగెత్తుకుంటూ పోయాడంట. రాజు రథం దిగి చేయి చాపాడంట, నీ దగ్గర ఏమున్నాయో నాకేమని ఇస్తావా అని. రాజు చేయి చాపగానే ఆ భిక్షగానికి చాలా చిచ్చి, ఇలాంటి రాజుని నేను అసలు నేనే అడుక్కుంటానంటే, నేనే ఆకులు నాకేవనంటే వీడు ఇంకోలాగున్నాడే వీడు అని చెప్పేసి అనుకున్నాడు. కోపం కొద్ది, అరే ఏవయ్యా నీ దగ్గర ఏమున్నాయో కొన్ని పెట్టు అన్నాడంట. ఆ రాజు అది చూసేసరికి వాడికి అసహ్యమేసి అటు ఇటు జోలలో వెతికి
ఓ మూడు రాజు ఏమంటారు అంటే బియ్యపు గింజలు చేతిలో పెట్టిండంట. ఎన్ని గింజలు? మూడు బియ్యపు గింజలు చేతిలో పెట్టాడు. రాజు వాటిని చూసి నవ్వుకొని మళ్ళీ రథం ఎక్కిపోయాడు. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకున్నాడంట, నా దగ్గర మూడు బియ్యపు గింజల కోసం రథం ఆపిన ఆ రాజా అని. కొంతకాలానికి మళ్ళీ ఒక సైనికుడు ఆ భిక్షగాన్ దగ్గరికి వెతుక్కుంటూ వచ్చాడు. ఇక్కడ భిక్షగాడు ఉండేవాడు కదా, వచ్చి ఆ భిక్షగాడు ఎక్కడంటే అతని చేతిలో మూడు గింజలు పెట్టాడంట రా ఆ యొక్క పనివాడు సైనికుడు. ఆ గింజలు చూసేసరికి ఆ గింజలు బంగారు గింజలట. ఏం గింజలు అవి? బంగారపు గింజలు, బంగారపు గింజలు. ఆ బంగారపు గింజలు చూసిన తర్వాత ఎవరిచ్చారంటే రాజు ఇచ్చారు. అప్పుడు ఆ భిక్షగానికి అర్థమైంది, నేను నా పిడికేడు గింజలు ఇచ్చింటే హల్లెలూయా, నా జోలి ఆయనకు అప్పగించుంటే హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా. నేను ఎంత మురుకుని కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ఒకసారి తిమోతి గారికి రాస్తూ ఏమంటాడు, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో తిమోతి గారికి రాస్తూ, మొదటి పత్రిక 6వ అధ్యాయంలో సంఘానికి ఈ విషయం బోధించు తిమోతి అంటూ పాస్టర్ గారికి చెప్తాడు ఆయన. 17వ వచనం 6వ అధ్యాయం 17వ వచనం, ఇక ముందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక స్థిరమైన ధనమునందు నమ్మిక ఇంచక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఇంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయుచున్న దేవుని యందు నమ్మిక ఇచ్చుడని ఆజ్ఞాపించుము. గివ్ దెమ్ కమాండ్, ఊరికే రిక్వెస్ట్ చేసి చెప్పకు, ఏయ్ పరలోకమైన ధనం మీద మనసు పెట్టాయా అని ఏ ధనవంతును చూసినా నువ్వు చెప్పాలి పాస్టర్ అంటున్నా. చెప్తే ఉండనిస్తారా? చెప్పాలంట. ఆజ్ఞాపించుము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని ఆజ్ఞాపించుము. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఇవ్వండి, ఇచ్చి మీరు ధనవంతులు కండి. హృదయంలో ఏం నిర్ణయించుకుంటారో అది ఇవ్వండి. అది కూడా ఇవ్వం కానీ మేము మెంబర్సే అంటే మాత్రం తస్మా జాగ్రత్త. ఏమి ఇవ్వకుండా నేను మెంబర్ని ఎలా అవుతాను? ఇస్తే మెంబర్షిప్ అంటే కాదు, అంతకంటే ముందు లిస్ట్ ఉంది, అవన్నీ పాటిస్తూ ఇస్తూ ఉండాలి. అర్థమైందండి? ఇప్పుడు మోకాలలో ఎంత సీరియస్నెస్ వచ్చింది ఒకటే సార్. అరే మళ్ళీ ఇవ్వమంటే ఇది ఎక్కడదా, ఇది ఎవరెవరు ఎగిరిపోతారు, ఎవరెవరు ఉంటారనిపిస్తుందా? దేవుని కొరకు మీరు హృదయాలను సిద్ధపరచుకోండి దేవుని బిడ్డలారా. హృదయపూర్వకంగా ఇవ్వండి, ధారాళంగా ఇవ్వండి. అది మీ యొక్క ఆశీర్వాదానికి కారణమవుతుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం, ప్రతి ఆదివారమున మీ యొద్ద కానుకలు పోగు చేయుడి. ప్రతి ఆదివారమున మీరు కానుకలు పోగు చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా నేను రాగానే మీరు ఏం చేస్తున్నారు? ఇంటింటికి తిరుగుతున్నారు. అట్లా కాదయ్యా, మీరేం చేయాలి? పౌలు గారు అంటున్నారు కొరింథీయులతో, ప్రతివాడు పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ధ కొంత సొమ్ము నిలువ చేయవలెను. ప్రతి ఆదివారమున మీరేం చేయాలి? 5 రోజులు పనిచే 6 రోజులు పనిచేసి 7వ దినమున అందులోంచి కొంత దేవుని కోసం మీరు పక్కన పెట్టాలి. యు గివ్ టు గాడ్. ఇది దేవుని ఆజ్ఞ కాదా? ఇవ్వకుండా దేవుని ఆజ్ఞకు లోబడేవారు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఐ వాంట్ టు సీ. నేను దేవునికి లోబడుతున్నాను కానీ ఇవ్వను అనే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? దయచేసి దయచేసి లోబడుతూ మీరు ఇవ్వండి. ఇవ్వటం ద్వారా లోబడండి. ఆ తర్వాత క్రమముగా కూడుకునేటువంటి వారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వదిగా చెప్పి నేను ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక, సమాజముగా కూడుట
కూడుకోవటం సమకూడటం ఆదివారపు ఆరాధనకు రెగ్యులర్గా రావటం. ఈ వారం వచ్చాడంటే మళ్ళీ సోదరుడు వచ్చే వారం కనబడటం చాలా కష్టంగా ఉంది చాలామందికి. అవునా అమలారా అయలారా? క్రమముగా కూడుకొనుట. బుధవారం బైబిల్ స్టడీ, తప్పకుండా కూడుకోవాలి. ఏమండి గృహ కూడికలు? తప్పకుండా హాజరు కావాలి. ఆత్మ సంబంధమైన కార్యక్రమాలన్నిటిలో పాల్గొనాలి. ఎందుకట అంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, బలపరుచుకోవాలి. నీ ఆత్మీయత నన్ను, నా ఆత్మీయత నీవు పరిశీలన చేసుకుంటూ బ్రదర్ ఇలా 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 పురికొల్పుకోవాలి. పురికొల్పుకోవడం అంటే తెలుసా అప్పుడేం చేసింది చేసేది? తాడులు పేనేది, దాన్ని పురికొల్పటం అంటారు. బలంగా ఉండటం కోసం పురికొల్పుకోవటం, పురికొల్పుకోవటం. అలా బలపరుచుకోవలసిన మనం ఏం చేస్తామంటే విమర్శించుకుంటాం. అక్కడే పొరపాటు. నిజంగా నా తోటి విశ్వాసి బలంగా ఉండాలంటే నేనేం చేయాలి? అతని దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి పురికొల్పాలి. బ్రదర్ అలా కాదు, నేను ఆ విశ్వాసికి చెప్పకుండా ఆయన గురించి పక్క అయిన చెవులు చెప్తూ ఉంటాను. కొంతమందికి ఇదో పిచ్చి, ఏమన్నా కూర్చున్నారంటే పక్కలో చెవులు కొరుకుతూ ఉంటారు, వాక్యం కూడా వినరు, వాళ్ళు విననీయరు. Do you think that they are the children of God? Okavela meeku pastor garlo edaina balahinata ganipinchindi, meer evariki cheppali? Pastor gariki cheppala? Pracharam chesthe mee hrudayam chakkanida? Mee aalochanalu manchiva? Nee aantaryam enti? Okavela mee sahodarulalo okari kutumbamlo edo jarigindi, cheppali velli, cheppali velli. నువ్వు వారికి చెప్పకుండా ఎవరికో చెబితే ఏం ప్రయోజనం? అతని దగ్గరికి నువ్వు వెళ్ళక్కర్లేదు. రెగ్యులర్గా కూడుకో, అందరు వస్తారు. బ్రదర్ నాకెందుకు ఇలా అనిపించింది, మనం ప్రార్థన చేద్దామా, నాకెందుకు ఇలా అని అది చెప్పేటప్పుడు కూడా ఎలా చెప్పాలంట? గలతీలకు రాసిన పత్రిక సమయం లేదు, కానీ నేను చెప్పక తప్పదు కొన్ని విషయాలు. దేవుని బిడ్డ 6వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా ఒకడు ఏ తప్పిదమనైనను చిక్కుకుని ఏడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని అతని విషయమై చూచుకొని చూ సాత్వికమైన మనస్సుతో అట్టివాణిని మంచి దారికి తేవలను. నీకు బలహీనులు కనబడ్డారు, బలహీనుల గురించి చెప్పటం నీకు బలం అనుకుంటావు నువ్వు, అది వాక్యానుసారం కాదు. నువ్వు నిజంగా ఆత్మీయుడు అయితే నువ్వేం చేస్తావు? తగ్గించుకొని ఆత్మీయమైన మనస్సుతో సరిచేసే ప్రయత్నం చేస్తావు. ఇది చేయకుండా ఇంకొకటి చేస్తే you are not the child of God, you are going against the word of God. ఇది చేయకుండా వేరొకటి చేస్తే నువ్వు దేవుని బిడ్డవు కాదు, దేవుని వాక్యమునకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తివి, సంఘములో విభేదాలకు కారకుడివి, ఆయాసాలకు కారకుడివి అవుతావు. కాబట్టి మనందరిని మనం సరిచేసుకునే అవకాశం ఈరోజు దేవుని బిడ్డలారా. సంఘముగా రెగ్యులర్గా ఎందుకు కూడుకోవాలంటే పురికొల్పుకోవాలట ఒకరినొకరు. ఆ తర్వాత ఎందుకట అంటే ఆ దినము సమీపించుచున్నది. ఏ దినం? ఏ దినం? యేసయ్య రాకడ దినం. ఎక్కువగా కూడుకోవాలి. మనం కూడుకొని పురికొల్పుకొని బలపడాలి, కానీ ఇక మేము ఇంతసేపు కూర్చున్నా వస్తలేమైందయ్యా అన్నట్టు పాట పాడకూడదు. ఏం పాట అది? ఎప్పుడొస్తావో ఏసయ్యా, ఇంకెంతసేపు వెయిట్ చేయాలయ్యా అన్నట్టుగా వాడతారు వీళ్ళు పాట. ఉందా అసలు నీకు సిద్ధపాటు? వస్తే నువ్వు హఠాత్తుగా నాశనం అయిపోతావు, అందుకే రావడం లేదు. ఆ విషయం మర్చిపోయి పాట పాడు, ఇంకెప్పుడొస్తావో ఏసయ్యా. పాడొచ్చా పాట? వాక్యం తెలీదు దేవుని బిడ్డలారా, చాలామందికి రాసేస్తారు అంతే. మనం ఇక రాగం బాగుంది కదా అని మనం పాడేస్తాం అంతే. వాక్యములో నీకు నాకు ఆజ్ఞాపింపబడింది, క్రమముగా కూడుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ప్రేమను చూపుకోవాలి, ఆయన రాకడ కొరకు సిద్ధపడే విధంగా ఉండాలి. ఈ సంఘములో నువ్వు సభ్యుడవైనందుకు ఎంతమందిని సిద్ధపరుస్తున్నావు? ఎంతమందిని పురికొల్పుతున్నావు?
ఎంతమంది మనసులు చెడగొడుతున్నావు, ఎంతమందికి ఆయాసాలు కలిగిస్తున్నావు, ఎంతమందిలో కీడును నూరిపోస్తున్నావు. వాట్ ఆర్ యు డూయింగ్ ద మెంబర్ ఆఫ్ ద చర్చ్? సంఘ సభ్యుడు నువ్వు ఏం చేస్తున్నావు? సంఘానికి కీడు చేస్తున్నావా మేలు చేస్తున్నావా? పరిశీలన చేసుకో. నువ్వు నిజమైన సంఘ సభ్యుడు అయితే కట్టు, దాన్ని ఐక్యపరచు, బలపరచు, అంతే తప్ప విభేదాలకు కారకుడు కావు. తగ్గింపు కలిగి వెళ్ళు, సమకూడు, అతన్ని రక్షించే ప్రయత్నం చేయి, పరలోకం కొరకు సిద్ధపరచు. దిస్ ఈజ్ ద క్వాలిటీ విచ్ మేక్స్ అస్ ద మెంబర్ ఆఫ్ ద చర్చ్. సంఘ సభ్యుడిగా నీకు నాకు అర్హత కలిగించే లక్షణం ఇది దేవుని బిడ్డలారా. కాబట్టి 1 అవర్ పాఠం నేను చెప్పాను ఈరోజు, వాక్యం విన్నారు, అంతిమంగా తీర్మానించుకోవాల్సింది మీరే. మొదటి లక్షణం పరిశుద్ధంగా బ్రతకటం, వేరై పవిత్రపరచబడి డెడికేట్ చేసుకోవటం దేవునికి. రెండవదిగా బాప్తిస్మం తీసుకోవడం, మారు మనసు పొంది. మూడవదిగా వాక్యమును ఎడతెగక నేర్చుకోవటం. నాలుగవదిగా సహవాసమందు ఆనందించటం. ఐదవదిగా ప్రభువులలో పాల్గొనటం. ఆరవదిగా వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి చేసుకోవటం, సంఘముగా కూడి ప్రార్థన చేయటం. ఏడవదిగా కానుకలను ధారాళముగా సమర్పించటం. ఎనిమిదవదిగా క్రమముగా కూడుకోవటం, క్రమముగా కూడుకోవటం, రెగ్యులర్గా కూడుకొని ఒకరిని ఒకరు బలపరుచుకుంటూ పురికొలుపుకుంటూ ప్రేమను చూపిస్తూ ఐక్యతను కాపాడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపరచడం. ఇవన్నీ సంఘ సభ్యుల యొక్క లక్షణాలు, ఇవన్నీ సంఘ సభ్యుల యొక్క లక్షణాలు. దీన్ని బట్టి మీరు పరిశీలన చేసుకొని ఏ విధముగా మీ యొక్క విశ్వాస జీవితం ఉందో, ఏ విధముగా మీ యొక్క సంఘ సభ్యత్వము ఉందో, ఏ విధముగా మీరు దేవుని యొక్క సన్నిధానంలో మరి మీరు సంఘ సభ్యులుగా నిర్ణయించబడుతున్నారో తెలుసుకొని మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకొని ఏవైనా పొరపాట్లు కనబడితే ఈ దినము వాక్యపు వెలుగులో మిమ్మల్ని మీరు సరిచేసుకునవలసిందిగా నేను ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ఎవరు అటు ఇటు చూడొద్దు. నేను అటు ఇటు చూడొద్దు అని ఏమంటే కళ్ళు తెరిచి చూస్తారు. మేము ఇట్లనే చేస్తాం. ప్లీజ్ దయచేసి క్లోజ్ యువర్ ఐస్. సంఘ సభ్యుడవు, సభ్యురాలవు అన్న నిశ్చయత నీలో ఉందా స్నేహితుడా, సహోదరి? సంఘము క్రీస్తుదైనప్పుడు ఆయన అధికారం చేత నీవు పురికొల్పబడుతున్నావా? హావ్ ఈజ్ యువర్ మెంబర్షిప్ ఇన్ ద చర్చ్? నీ సభ్యత్వం ఎలా ఉంది? ఆర్ యు ఆల్ రైట్? ఏదైనా పొరపాటు కనిపిస్తే మనసు మార్చుకో దేవిని బిడ్డ, పశ్చాత్తాపపడు, వాక్యపు వెలుగులోనికి రా. అయ్యా, మనుషులు ఒకవేళ నన్ను సంఘ సభ్యునిగా గుర్తించకపోవచ్చు, ఈ లోకంలో గుర్తింపు కొరకు నాకు అసలు మనసే లేదు, నిజమైన సంఘ సభ్యునిగా పరలోకానికి వెళ్ళే సంఘ సభ్యునిగా నేను ఉన్నానా లేదా అన్నదే నేను ఆలోచిస్తున్నాను నాయనా. నాకు వేరే ఇతరత్ర ఆలోచనలు లేనే లేవు, దాంతో నాకు సంబంధమే లేదు నాయనా. నిజమైన సంఘ సభ్యులు ఎవరు అని నాతో మాట్లాడినావు. నా ప్రభా, నాకు ఆ విధమైన అర్హతలు కావాలి, ఆ యోగ్యతలు నేను పొందుకోవాలి. నిజమైన రక్షణ పొందిన అనుభవం కలిగిన వాక్యపు వెలుగులో బ్రతుకుచున్న ప్రార్థన సహవాస వాక్య అనుభవం కలిగిన వ్యక్తిగా నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను నాయనా. నాలోనే బలికిమాలిన బలహీనమైన తీగలను తీసివేయి. ఈరోజు నేను ఆధ్యాత్మికంగా ఫలించుటకు నాకు సహాయం చేయనైనా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఏదైనా పొరపాటు ఉంటే ఇప్పుడే పశ్చాత్తాపపడండి.
వేరైన జీవితం లేదా ఇప్పుడే వేరుకండి. మారు మనస్సు రక్షణ బాప్తిస్మ అనుభవం లేదా దేవుని చిత్తమైతే త్వరలో బాప్తిస్మల కార్యక్రమం నిర్వహిస్తాం. బాప్తిస్మం కొరకు సిద్ధపడి మాకు చెప్పండి. బాప్తిస్మ అనుభవం తీసుకున్న వారైతే వాక్యమునకు దూరంగా ఉంటున్నారా, బైబిల్ స్టడీకి తీర్మానం చేసుకోండి. ప్రతి సహవాసంలో పాల్గొని వాక్యమును నేర్చుకోవటానికి తీర్మానం చేసుకోనండి. దేవుని బిడ్డలారా, ఇదిగో పరిశుద్ధులతో సహవాసము స్నేహం ఉందా, లోకముతో స్నేహం చేస్తున్నారా, ప్రభు బల్లలో పాల్గొంటున్నారా, ఆ విధంగా యోగ్యతను సాధిస్తున్నారా, కానుకలను సమర్పిస్తున్నారా దేవునికి ధారాళముగా హృదయపూర్వకముగా. దేవుని సంఘముగా ఇదిగో ప్రభు యొక్క సన్నిధానంలో మానక కూడుకుంటున్నారా, మానేస్తున్నారా అప్పుడప్పుడు? ఏదైనా పొరపాటు ఉందా, సరిచేసుకో దేవునితో ఇప్పుడే. నీతోటి విశ్వాసులను పురికొలుపుతున్నావా, బలహీనపరుస్తున్నావా? హల్లెలూయా. ఆర్ యు స్ట్రెంథనింగ్ సంబడి ఆర్ యువర్ వీక్ యువర్ మేకింగ్ వీక్? వారిని బలహీనపరుస్తున్నారా? ఇవన్నీ చేసిన వారైతేనే మేము సంఘ సభ్యులము అని చెప్పండి దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధానంలో ధైర్యంగా ఇవి చేయకుండా ఒకవేళ మీరు మేము కూడా అని మీరు గనక అనుకుంటే, కాపరిగా నేను మాత్రం ఇదిగో మీకు బోధించి దేవుని చేతికి మిమ్మల్ని అప్పగించుచున్నాను. దయచేసి దేవుని చేతిలో పడకుండా జాగ్రత్త పడవలసిందిగా మనవి చేస్తూ ఉంటున్నాం. తప్పించుకుందాం అందరం, సరిచేసుకొని సరి అయిన సంఘ సభ్యులం అవుదాం. కృపగలిగిన మా తండ్రి నాతో మాతో సూటిగా నేరుగా మాట్లాడినారు. ఎవరు సంఘ సభ్యులు మేమెవ్వరము దాన్ని నిర్ణయించలేము. వాక్యములు ఉన్న ప్రకారంగా ఎవరు నీ సన్నిధిలో కనబడుతున్నారో వారే నీ సంఘ సభ్యులు. మేము అన్నంత మాత్రాన ఎవరు సంఘ సభ్యులు కాలేరు, మేము కాదు అని దూరం పెట్టినంత మాత్రాన ఎవరు కాకుండా పోరు. మాకు పరలోకం, పరలోక ప్రత్యక్షత, పరలోక ప్రవేశం మాకునైనా ఆనందాన్ని కలగజేస్తుంది. లోకములో మనుషుల వలె మనుషులతో మనుషుల కోసం కానే కాదు నైనా. కాబట్టి నిజమైన సంఘ సభ్యులముగా మేముండి నిన్ను సంతోషపరచడానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మా బలహీనతలన్నీ ఎరిగి ఉన్న దేవుడు గనక ఆ బలహీనతలను తొలగించి మమ్మల్ని నూతనపరిచి బలపరిచి నీకు ఇష్టలుగా మలుచుకోమని ఘనత మహిమ ప్రభావములు మీకు ఆపాదిస్తూ విన్న వాక్యమును నీరు కట్టి పలింపు చేయండి. నాలోని మాలోని ప్రతి బలహీనత యేసునా మనం తొలగిపోవునుగాక. సంపూర్ణ విడుదలనిచ్చి పొమ్మని ప్రియులు గంగారామ గారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రి తల్లి జయమ్మ ప్రసంగి గారిని జ్ఞాపకం చేసుకునండి. కుమార్తె సోని వేదన జ్ఞాపకం చేసుకునండి. ప్రియ తల్లి మాణిక్యమ్మ గారిని మీరు ముట్టండి. ఇదిగో మా ప్రభా బిడ ప్రీతిని మీరు దర్శించండి. ఇంకా మా ఆత్మీయులైన సహోదరి సహోదరులందరినీ పేరు పేరున ప్రతి బలహీనుని బలహీనురాలిని జ్ఞాపకం చేసుకుని జొన్న నా ప్రభా మరి సహోదరి కలవల సువర్ణ నా ప్రభా తన యొక్క అన్నయ్య కూతురు కొడుకు తన మనవడు నా ప్రభా సువర్ణ మనోహర్ గారు పసి బాలుడు అనారోగ్యంతో ఉన్నాడు అని తీవ్రముగా కోరుతుంటున్నారు. మా నాయన ప్రియ కుమారుని మీరు ముట్టండి, మీరు దర్శించండి, మీరు ఆరోగ్యపరచండి. జొన్నను ప్రభా మీరు ముట్టారు అన్న సాక్ష్యం మేము మరలా ఇక్కడ వినగలుగుటకు సహాయం చేయండి. సోనీ యొక్క కుమార్తెనైనా పసికందును మీరు లేవనెత్తండి, ఆరోగ్యమునిస్తారని మేము ఆశిస్తున్నాం. వైద్యులైతే ఆశ లేదంటున్నారు. మా ఆశ నీవే యేసయ్యా, మీ చిత్తము నెరవేర్చమని సంఘమును సహవాసమును ప్రతి కుటుంబమును ప్రతి అవసరమును ప్రతి ఎదురు చూపును మీ చేతుల్లో పెడుతూ ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆపాదిస్తాం. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి.
తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తలలు వంచిన మనకు పరలోక రాజ్యం కొరకు సిద్ధపడుతున్న సర్వలోక పరిశుద్ధులకు నిజమైన సంఘ సభ్యులుగా మార్చుకు సదా తోడయుండునుగాక ఆమేన్. आशीर्वादं बल्मावीदा वर्षिम्पाचेयुमीशावा आशातो